हाई अंडी अंदर बहुनारा वेलकम टू अवर चैनल नेनु मी संध्या मनम जीब्रा केक चॉकलेट कप केक एला चेयालो चूद्दाम। केक चेयडानिकि कावाल्सिनवि मैदा 1 कप तीसुकोवाली, शुगर 1 कप तीसुकोवाली। मैदा 1 कप तीसुकुंटे शुगर कूडा 1 कप तीसुकोवाली कंपलसरी। स्वीट कावाली अनुकुन्न वाळ्ळु याड चेसुकोवच्चु। 2 एग्स तीसुकोवाली, 1 कप मिल्क तीसुकोवाली। ఇప్పుడు 1 కప్ మైదా తీసుకున్నాం కదండి, మైదా పిండిని మంచిగా జల్లెడ చేసుకోవాలి। కేక్ ప్రాసెస్ చేయడానికి మిక్సీ జార్ వాడుతున్నానని నేను। ఇప్పుడు షుగర్ పౌడర్ చేయాలి। ఇలా మంచిగా షుగర్ పౌడర్ చేసుకోవాలండి। మిక్సీ జార్ వచ్చేసి జ్యూస్ చేస్తాం కదా, ఆ జార్ తీసుకుంటే బాగుంటుంది। मिक्सी जार लो शुगर पाउडर नी अलाने उंची 2 एग्स ऐड चेसुकोवालंडी। एग्स ऐड चेसिन तर्वाता बेकिंग पाउडर 1 टीस्पून, बेकिंग सोडा 1 टीस्पून ऐड चेसुकोवाली। तर्वाता बेकिंग सोडा बेकिंग पाउडर नी मंचिगा जल्लेड चेसुकोवाली। ఇప్పుడు అదే జార్ లో వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి। ఈ వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। తర్వాత బటర్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని అదే జార్ లో యాడ్ చేసుకొని మిక్సీ చేయాలండి। బటర్ ప్లేస్ లో ఘీ గాని సన్ ఫ్లవర్ ఆయిల్ గాని తీసుకోవచ్చు। అవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఇలా క్రీమీగా అయ్యేంత వరకు మిక్సీ పట్టాలండి। 1 మినిట్ మిక్సీ పట్టాలి। తర్వాత అదే మిక్సీ జార్ లో మైదా పిండిని యాడ్ చేయాలండి। కొంచెం కొంచెంగా మొత్తం యాడ్ చేయాలి। తర్వాత మిల్క్ యాడ్ చేయాలి। మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా 2 మినిట్స్ వరకు మిక్సీ పట్టాలండి। మిక్సీ చేసిన తర్వాత ఇలా క్రీమీగా వస్తుందండి కేక్ బ్యాటర్ వచ్చి ఇలా ఉంటుంది। కేక్ ప్రాసెస్ చేయడానికి మిక్సీ జార్ వద్దు అనుకున్న వాళ్ళకి ఒక పెద్ద బౌల్ తీసుకుని విస్కర్ తో గాని స్పాచ్యులా గెరటి తో గాని మంచిగా కలుపుకోవాలి। ఇప్పుడు వెనిలా క్రీమ్ ఒక బౌల్ లోకి 1/2 క్రీమ్ వేయాలండి। 1/2 క్రీమ్ వచ్చేసి మిక్సీ జార్ లో ఉంచాలి, ఎందుకంటే చాక్లెట్ క్రీమ్ రెడీ చేసుకోవాలి కదా। 1/2 క్రీమ్ వచ్చేసి మిక్సీ జార్ లో ఉంచాలి। మిక్సీ జార్ లో వెనిలా క్రీమ్ ని ఉంచాం కదండి, అదే క్రీమ్ లో కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి, జల్లెడ చేయాలి। ఒకవేళ కోకో పౌడర్ లేకపోతే చాక్లెట్ బిస్కెట్స్ ఉంటాయి కదండి, అవైనా పౌడర్ చేసి యాడ్ చేయొచ్చు। వెనిలా క్రీమ్ లో కోకో పౌడర్ యాడ్ చేసాం కదండి, కొంచెం పాలు కూడా యాడ్ చేసి మిక్సీ చేయాలి। ఇట్లా క్రీమీ అయ్యేంత వరకు మిక్సీ చేయాలండి। చాక్లెట్ క్రీమ్ అయితే రెడీ అయ్యింది। ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। కేక్ చేయడానికి వెనిలా క్రీమ్ చాక్లెట్ క్రీమ్ రెడీ అండి। 1 అవర్ రెస్ట్ ఇవ్వాలండి వెనిలా క్రీమ్ కి చాక్లెట్ క్రీమ్ కి। 1 అవర్ రెస్ట్ ఇవ్వండి। ఇప్పుడు బటర్ పేపర్ ఎలా చేయాలో చూద్దామండి। కొంచెం థిక్కుగా ఉండే వైట్ పేపర్ తీసుకుని ఇలా బటర్ అప్లై చేయాలండి। మనం చేసే కేక్ ట్రే ఏ షేప్ లో ఉంటే ఆ షేప్ కట్ చేసుకుని ఇలా మంచిగా బటర్ అప్లై చేసుకోవాలండి। బటర్ పేపర్ రెడీ అండి। అలాగే కేక్ ట్రే తీసుకుని మంచిగా బటర్ అప్లై చేయాలి। ఇట్లా మొత్తం మంచిగా అప్లై చేయాలి। సైడ్స్ కూడా బటర్ మంచిగా అప్లై చేయాలి। ఇప్పుడు కేక్ ట్రే తీసుకుని మంచిగా బటర్ పేపర్ సెట్ చేసుకోవాలండి ఇలాగా। తర్వాత చాక్లెట్ క్రీమ్ ఒక స్పూన్ తీసుకుని మంచిగా రౌండ్ గా డిజైన్ చేయాలండి। ఇలా వేసి రౌండ్ గా డిజైన్ చేసుకోవాలి। చాక్లెట్ క్రీమ్ ని రౌండ్ గా డిజైన్ చేసుకున్నాం కదండి,
ఆ చాక్లెట్ క్రీమ్ మీద వెనిలా క్రీమ్ వేసి ఒక స్పూన్ వెనిలా క్రీమ్ వేసి మంచిగా రౌండ్ గా డిజైన్ చేసుకోవాలి మళ్ళీ వెనిలా క్రీమ్ మీద చాక్లెట్ క్రీమ్ ఒక స్పూన్ వేసి మంచిగా రౌండ్ గా డిజైన్ చేయాలి స్టెప్స్ వైస్ గా ఒక స్పూన్ వెనిలా క్రీమ్ ఒక స్పూన్ చాక్లెట్ క్రీమ్ వేసి మంచిగా డిజైన్ చేసుకోవాలండి కేక్ ట్రే వచ్చి ఇట్లా సింబల్ అనే కాదు మీ దగ్గర రౌండ్ ఉంటే రౌండ్ స్క్వేర్ ఉంటే స్క్వేర్ మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఫ్లవర్ చేయడానికి ఇలా చిన్న స్పూన్ గాని టూత్ పిక్ గాని యూస్ చేసి ఫ్లవర్ డిజైన్ చేసుకోవాలండి మన ఇష్టమండి మనకి నచ్చిన స్టైల్లో డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఇలా డిజైన్ చేశానండి ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాగుందండి డిజైన్ కేక్ ని బేక్ చేయాలి కదండి దాని కోసం తిక్కిగా ఉండే గిన్నె తీసుకున్నాను నేను ఒక 10 నిమిషాలు హీట్ చేశాను ఇలా స్టీల్ స్టాండ్ గాని బౌల్ గాని పెట్టి కేక్ ట్రే ని దానిపైన పెట్టాలండి నేను ఇక్కడ salt తీసుకోవట్లేదండి salt మీద బేక్ చేయడం వల్ల ఆ డిజైన్ అంతా పోతుంది ఓకేనండి అలాగే మీడియం ఫ్లేమ్ లో 30 నిమిషస్ వరకు బేక్ చేసుకోవాలి కేక్ మంచిగా బేక్ అయ్యిందండి నేను ఇలా టూత్ పిక్ తీసుకుని చెక్ చేశాను స్పూన్ తో అయినా చెక్ చేసుకోవచ్చు అలానే కేక్ ట్రే తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా తీయాలండి తర్వాత 15 నిమిషస్ కేక్ ని చల్లారనివ్వాలి కేక్ చల్లారిన తర్వాత నైఫ్ తీసుకుని మంచిగా హెడ్జెస్ కట్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు ఇలా తీస్తే కేక్ పీసెస్ కింద వచ్చేస్తది తర్వాత కేక్ ని మంచిగా రిటర్న్ తిప్పుకోవాలండి ప్లేట్ మీద ఇలా బట్టర్ పేపర్ ని రిమూవ్ చేసుకోవాలి మంచిగా రిమూవ్ చేసి ఒక ప్లేట్ కేక్ మీద పెట్టి రిటర్న్ తిప్పుకోవాలి మళ్ళీ ఇలా రిటర్న్ తిప్పుకోవాలి స్మూతీ టేస్టీ జీబ్రా కేక్ రెడీ అండి ఈ సింపుల్ వే మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాక్లెట్ క్రీమ్ కొంచెం మిగిలిందండి అది ఇలా కప్ కేక్స్ కింద చాక్లెట్ కప్ కేక్స్ కింద ప్లాన్ చేశాను నేను అది కప్స్ ఉన్నాయి కదా వాటికి బటర్ అప్లై చేసి మంచిగా చాక్లెట్ క్రీమ్ వేసి పైన కొంచెం డాట్స్ కింద వెనిలా క్రీమ్ వేసి ఇట్లా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా డిజైన్ చేశాను ఇప్పుడు చాక్లెట్ కప్ కేక్స్ ని బేక్ చేసుకోవాలి బేక్ చేయడానికి తిక్కిగా ఉండే గిన్నె తీసుకుని హీట్ చేసుకోవాలి చిన్న ప్లేట్ సపోర్ట్ తీసుకుని బౌల్స్ అన్ని ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ లో 30 నిమిషస్ బేక్ చేసుకోవాలండి కప్ కేక్స్ అయితే మంచిగా బేక్ అయిని అవి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి టేస్టీ చాక్లెట్ కప్ కేక్ రెడీ అండి ఈ హోమ్ మేడ్ కేక్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీ ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మంచి రెసిపీతో మీ ముందు ఉంటా మీ సంధ్య థాంక్యూ ఆల్